దేవునికి స్తోత్రం. ఈరోజు జూలై నెల 1వ తారీఖు 2021వ సంవత్సరం నూతన నెల ప్రారంభం. ఇచ్చిన ప్రభువుకి స్తోత్రములు కలుగునుగాక. నిజంగా ఒక వ్యక్తి మనసులో శాంతి లేకుండా, ఒక వ్యక్తి బలహీనతతో భయంతో ఈ నెలలోకి ప్రవేశించుండొచ్చు. రెస్ట్లెస్, నెమ్మది లేదు చాలామంది జీవితంలో. మరికొంతమంది అటు ఇటు పరిగెత్తున్నారు, స్థిరత్వం లేదు, దేశ దిమ్మరలైపోయిన పరిస్థితి వచ్చింది. చాలామంది హృదయాల్లో కలవరం, చాలామంది హృదయంలో వేదన, రోగాలతో సతమతమైపోతున్నారు, చింతపడుతున్నారు, సమాధానం లేకుండా బ్రతుకుతున్నారు. వాళ్ళ ఉద్దేశం ఎక్కడైనా భద్రంగా ఉండే స్థలం కావాలి, మాకు భద్రంగా ఉండే స్థలం కావాలని ఎదురు చూస్తున్నారు. సేమ్ ఇదే విధంగా సంఘకాండ 35:11 దేవుడు ఒక 3 పురాలను సిద్ధపరిచాడు, ఆశ్రయ పొలాలను. ఆశ్రయపురములు 35:14, 35:25 ఒక వ్యక్తి పొరపాటున చేయకూడని తప్పు చేశాడు, నరహంతకుడయ్యాడు. ఆ వ్యక్తికి ఇంకెక్కడ చూడలేదు. మనుషులు చూశారంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అతను చంపేస్తాడు, అతనికి చావు తప్ప వేరొక దారి లేదు. అలాంటి సిచ్యువేషన్లో అతను పరిగెత్తుకుంటే తనకు భద్రంగా ఉండే ఒకే ఒక ప్రదేశానికి పరిగెత్తాలి. ఆ ఒకే ఒక ప్రదేశం ఆశ్రయపురం మాత్రమే. ఆశ్రయపురానికి పరిగెత్తే ఆ నరహంతకునికి షెల్టర్ ఇస్తుంది ఆశ్రయపురం. ఆ రోజు ఆశ్రయపురం ఎలా ఆ మానసికంగా కృంగిపోతూ చావులోకి వెళ్ళబోతున్న ఒక పొరపాటున చేసిన తప్పు, తన సొంత తప్పు కాదు, అలాంటి వ్యక్తికి ఆశ్రయపురం ఎలా షెల్టర్ ఇచ్చిందో, ఎలా ఆశ్రయం ఇచ్చిందో, ఆదరణ ఇచ్చిందో, పోషించబడుతుంటే కృపనిచ్చిందో, ఈరోజు అదేవిధంగా ఒక మానవుడికి శత్రువు దాడి నుండి పరిగెత్తి వెళ్ళే ఒక ఆశ్రయ స్థలం ఉంది, ఒక ఆశ్రయపురం ఉంది. అదే యేసుక్రీస్తు సిలువ నీడ. గ్రేటెస్ట్ ప్లేస్ ప్రపంచంలో ఒక గ్రేటెస్ట్ ప్లేస్ ఏంటంటే యేసుక్రీస్తు సిలువ నీడ. ఒక పాపికి సిలువ నీడ కంటే గ్రేటెస్ట్ బెస్ట్ ప్లేస్ ఏది లేదు. దయచేసి మీకు చెప్తున్నాను, నెమ్మదిగా ఉండాలంటే యేసుక్రీస్తు రెక్కల నీడ కింద ఉండండి. ఆయన రెక్కల నీడే ఆశ్రయం. కీర్తన 40:1 వాక్యం సెలవిస్తుంది, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. ఆయనే మన ఆశ్రయం. ప్రతి విశ్వాసికి పొందే ఆదరణ, ధైర్యము యేసుక్రీస్తు ఆశ్రయంలోనే ఉంది. ఇల్లు లేని వారికి, నిరాశ్రయులైన వారికి ఆశ్రయం చాలా ప్రాముఖ్యం. ఇల్లు లేని వారు ఆశ్రయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు కొంతకాలం ఉండే ఇల్లు కొరకు చూస్తున్నారే, ఎప్పుడు నిత్యం ఉండే ఒక రెఫ్యూజ్ ఆశ్రయం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తుఫాన్లో ఉన్న వారికి గవర్నమెంట్ వాళ్ళు ప్రజలకు ఆశ్రయ స్థలాన్ని కల్పిస్తారు, ఆ తుఫాను పోయే వరకు అలా కాపాడతారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు యుద్ధ ప్రభావ ప్రదేశాల్లో కొంతమంది ప్రజల్ని తీసుకెళ్లి ఆ బాంబుల ద్వారా వాళ్ళు చనిపోకుండా ఉన్నట్లు వాళ్ళకి షెల్టర్ ఇస్తారు. భద్రత లేని వారు భద్రత గల స్థలమునకు ఆశ్రయంగా తీసుకుని వెళ్ళటమే ఆశ్రయపురం. ఈరోజు భద్రత లేని వారికి, భయంతో ఉన్నవారికి సురక్షితమైన ఆశ్రయం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. బెస్ట్ ప్లేస్ అదే. దయచేసి మీ హృదయాన్ని కలవరపడనీయొద్దు. మీకు ఎక్కడైనా భద్రంగా ఉండే స్థలం ఉంది అంటే అది యేసుక్రీస్తు సిలువ నీడ, యేసుక్రీస్తు రక్తపు కోట. ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ సొంత రక్షణ అంగీకరించి, యేసుక్రీస్తుని ప్రభువుగా చేసుకొని, యేసుక్రీస్తుని రాజుగా చేసుకుని ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే, ఆయన మాటల ప్రకారం జీవిస్తే ఆయన నీడ కిందకు వచ్చినట్లే, ఆయన రక్తంతో కడగబడితే ఆయన నీడ కిందకు వస్తున్నట్లయితే. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, భారంతో బాధపడుతున్నారా, రండి నా రెక్కల కిందకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. రెస్ట్ ప్లేస్ అదే, బెస్ట్ రెస్ట్ ప్లేస్. నేను నీకు ఆశ్రయం ఇస్తాను, ఆయన దగ్గరికి రండి. కమ్ టు ద గాడ్, యేసుక్రీస్తు దగ్గరికి రండి. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు, ఆయన మిమ్మును ప్రేమిస్తున్నాడు, ఆయన మిమ్మును గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన మిమ్మును దీవించాలని ఆయన ఎంతగానో తపన పడుతున్నాడు. మీకు తన రెక్కల కింద ఆశ్రయం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది. ఆయన జీవితం అంతా నీ కొరకు ధారపోశాడు, ఉన్నతమైన స్థలాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 14:2 ప్రకారం నీకోసం అద్భుతమైన ఇంటిని సిద్ధపరుస్తున్నాడు, స్థలాలను సిద్ధపరుస్తున్నాడు, నివాస స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. అదే ఆశ్రయపురం. దయచేసి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో చెప్తున్నాను, భద్రత కలిగిన ప్రదేశం దేవుని ఆశ్రయపురం. ఆ ఆశ్రయపురం సిలువ నీడే, క్రీస్తు నీడే. అటువంటి క్రీస్తు నీడ కిందకు వచ్చి, ఆ సిలువ నీడ కింద, క్రీస్తు నీడ కింద భద్రంగా ఉన్నాం, సురక్షితంగా ఉన్నాం. ఇంత భయంకరమైన రోజుల్లో, ఇంత ప్రమాదకరమైన రోజుల్లో ఆశ్రయించదగిన సహాయకుడు యేసుక్రీస్తు మాత్రమే మనకు ఆశ్రయం. నిరాశ్రయులం మనం, మనకు ఆశ్రయం యేసుక్రీస్తు మాత్రమే. రండి ఆయనలో మనముందాం,
ఆయన్ని ఆశ్రయంగా చేసుకుని బ్రతుకుదాం. మరి ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు ఆయన ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, ఎక్కడైనా భద్రంగా ఉండే స్థలం ఉందంటే అది నీలోనే ప్రభు. గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్, సురక్షితమైన ప్రదేశము నువ్వే. సాతాను కీడు నుండి కాపాడేది నీ సిలువ నేడే, శత్రువు దాడి నుండి కాపాడేది నీ సిలువ నేడే. నీ సిలువ నేడకి అందరూ వచ్చి ఉండగా వాళ్ళని మీరు దీవించండి, ప్రజల చుట్టూ కంచివేండి, వీరి కుటుంబాన్ని దీవించండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత పరచండి, ఎంతమంది ఆయా సమస్యలు ఉన్నారో విడిపించండి, ఎంతమంది ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో ఆశీర్వదించండి, వీరి అప్పులు వీరి బాధలు తీర్చి సమృద్ధి అయిన ధనము ధాన్యం భక్తి ఆరోగ్యం దయచేయమని, ఈ బిడ్డలందరూ ఈ నెలంతా సమృద్ధి నింపని, నెలంతా సమాధానంతో నింపని, యేసయ్య ప్రేమ కలిగిన నామములే మనవులు ప్రార్థించి స్తుతించి జవాబును పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. రేపు 50వ రోజు కరోనా కట్టడి కొరకు ప్రార్థన చేస్తున్న 50వ రోజు అందరూ రండి, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క శక్తిని లోకానికి అందిద్దాం. రేపు సాయంత్రం జరిగే లైవ్లో కూడా రండి. విజయబాబు మన్నెపల్లిని యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయించండి, అనేక మంది చేత మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, మా నోటిఫికేషన్ మీకు వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.